కేహెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిన్న సికింద్రాబాద్లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేవైఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేవైఎం నాయకుడు కర్ణకటి నరేష్ మాట్లాడుతూ, ఆహా ఓటీ యాప్లో సెన్సార్ బోర్డు ధృవీకరణ లేకుండా అశ్లీల చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపివేయాలని నిన్న సికింద్రాబాద్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై కొందరు గుండాలు దాడి చేయడం తీవ్రంగా ఖండించారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా తొత్తులుగా వ్యవహరించడం ఇకనైనా మానుకోవాలని, ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉద్యుతం చేస్తామని హెచ్చరించారు. నిన్నటి రోజున సికింద్రాబాద్ లో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో మరి ఈ ఓటీటీల యాప్ లో మరి ఈ సెన్సార్లు సర్టిఫికెట్ లేకుండా విడుదల చేస్తున్నటువంటి చిత్రాలను, అశ్లీల చిత్రాలను మరి బ్యాన్ చేయాలని మరి భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో మరి సికింద్రాబాద్ లో శాంతియుతంగా నిరసన చేపడుతున్న క్రమంలో మరి పోలీసులు మరి మైహోం రామేశ్వరరావు కిరాయి గుండాలు మరి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుని పైన దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుని కొల్లారం పోలీస్ స్టేషన్ తరలించినా కానీ, ఛాతిలో నొప్పిలేసినా కానీ కనీసం పోలీసులు కూడా పట్టించుకోక పూర్తి నిర్లక్ష్యంగా వివరించినారు. దీన్ని భారతీయ విమర్శ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులు మరి టీఆర్ఎస్ కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ మరి ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ ఉపేక్షించేది లేదు. ఈ భారతీయ విమర్శ ఆధ్వర్యంలో ఇప్పటికైనా దాడి చేసిన గుండాలను మరి యాక్షన్ తీసుకొని మరి చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలి. వెంటనే లేని పక్షంలో భారతీయ విమర్శ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని.